అధికార వైసీపీలో చీరాల రచ్చ ఇప్పట్లో చల్లారే మార్గం కనిపించడం లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ మధ్య గ్రూప్ వర్కు చెక్ పెట్టేలా అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావటం లేదు సరికదా. రాను రాను మరింత ముదురుతుండడం హీట్ పుట్టిస్తోంది. ఫైనల్ గా ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత కొత్త సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిపై పడింది. వైసీపీ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి జోక్యంతోనైనా చీరాలలో పరిస్థితులు చెక్కబడతాయా? తెర వెనక రాజకీయంలో విజయసాయిరెడ్డి ఎలా చక్రం తిప్పుతున్నారు? ఆమంచి ఏమంటున్నారు? చీరాల రాజకీయం ఎప్పుడూ కాకమీదే ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. రెండు వర్గాల వారు ఎదురెదురుగా వస్తే తిట్టుకోవడం తన్నుకోవడం షరా మామూలైంది. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం ను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. గత ఎన్నికల్లో చీరాలలో ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఆమంచి ఓడిపోగా కరణం గెలిచారు. ఎన్నికలైన కొన్నాళ్లకే బలరాం వైసీపీ కూటికి చేరారు. బలరాం రాకను ఆమంచి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో తన పట్టు జారకుండా తన వర్గాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా బలరాం తో సై అంటే సై ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో తలపడుతున్నారు. స్థానిక ఎన్నికల నుంచి నిన్న మొన్న జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల వరకు ఎక్కడా రాజీ పడలేదు ఈ రెండు వర్గాలు. ఈ ఇద్దరి మధ్య ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. ఇదంతా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు వీరి మధ్య రాజీకి ప్రయత్నిస్తున్న తాడేపల్లిలో తల ఊపుతున్న నేతలు బయటకు రాగానే బాహాబాహీకి రెడీ అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరికి రెండు నియోజకవర్గాల బాధ్యత అప్పగించింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం కు చీరాల బాధ్యతలు, మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే తన బలమంతా చీరాలలో ఉందని భావిస్తున్న ఆమంచి పర్చూరు బాధ్యతలను అన్యమనస్కంగానే స్వీకరించారు. చీరాలలో స్వతంత్రంగానైనా గెలవగలిగే సత్తా ఉన్న తనను పర్చూరుకు పంపడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా చీరాలలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే బలరాం వర్గం ఎప్పటికప్పుడు ఆమంచిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంది. చీరాలను తన అడ్డాగా మార్చుకుని రాజకీయం చేసిన ఆమంచికి పరుచూరులో కూడా పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదని చెబుతున్నారు. ఆమంచి వైఖరి వల్ల పరుచూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీలు దళితులు పార్టీకి దూరమవుతున్నారని ఎంపీ నందిగాం సురేష్ మాజీ మంత్రి బాలినేని అధిష్టానానికి ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. ఇదే సమయంలో తనకు ఇష్టం లేని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడమే కాకుండా తనకు వ్యతిరేకంగా రిపోర్టులు చేయడంపై ఆమంచి మరింత రగిలిపోతున్నారు. బాలినేని ఆమంచి మధ్య కూడా విభేదాలున్నాయి. ఆమంచిని పరుచూరు ఇన్ఛార్జిగా నియమించడం బాలినేనికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో కరణం చేరికకు బాలినేని కారణమని ఆమంచి అనుమానం. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య కూడా సరైన సంబంధాలు లేకపోవడంతో చీరాల గొడవకు ఇన్నాళ్లు ఫుల్ స్టాప్ పడలేదు. బాలినేని స్థానంలో వైవీ సుబ్బారెడ్డి వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పుడు వైవీ కూడా తప్పుకుని ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించడంతో ఆ మంచి రాజకీయంపై మళ్లీ విస్తృత చర్చ జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయసాయిరెడ్డి చీరాల పర్చూరు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకు చెరో నియోజకవర్గం ఇచ్చిన ఎప్పటికప్పుడు రచ్చ జరగడానికి కారణాలేంటనేది ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో ఒకసారి, బాపట్లలో మరోసారి ఈ వివాదంపై ప్రధానంగా చర్చించిన విజయసాయిరెడ్డి పరిష్కారంపై ఓ ఫార్ములా రూపొందించి హైకమాండ్ కు నివేదించినట్లు చెబుతున్నారు. ఆమంచి సోదరుడు స్వాములు పార్టీ మారడం, పరుచూరులో ప్రధాన సామాజిక వర్గాలతో ఆమంచి కృష్ణమోహన్ కు సంబంధాలు సరిగా లేవనే ఫిర్యాదుల నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరినీ టెన్షన్ లో పెట్టింది. ఇటు కరణం వర్గం, అటు ఆమంచి వర్గం కూడా హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి.